हेलो एवरीवन वेलकम टू टीपी स्टडीज टर्निंग पॉइंट अंड उत्तम रेड्डी जॉब न्यूज मरी मित्रुलु चाला मंदी ऑफिस सबॉर्डिनेट ड्राइवर प्रोसेस सर्वर ముఖ్యంగా దీంట్లో ఆఫీస్ సబార్డినేట్ అండ్ డ్రైవర్కు కేవలం 7th క్లాస్ మాత్రమే అర్హత. పోస్టుల సంఖ్య ఎక్కువ, అర్హత బాగా తక్కువ, అప్లికేషన్స్ కూడా తక్కువనే ఉన్నాయి. మరి ఎవరైతే ప్లానుడ్గా పద్ధతిగా సక్రమంగా టైం వినియోగించుంటే జాబ్ మాత్రమే సొంతమవుతుంది కేవలం 15 రోజుల్లో. 15 నుంచి 25 అంటే ఎగ్జామినేషన్ అనేది మనకు 21 స్టార్ట్ అయ్యి జరుగుతూ ఉంటుంది కదా, అంటే మీకు డేట్ 25 నుంచి మన 15 నుంచి 25 డేస్ వరకు మన టైం ఉందన్నమాట. ఈ యొక్క సమయాన్ని బాగా వినియోగించుకోండి. అయితే చాలామంది భయపడుతున్నారు అన్నమాట, ఎందుకంటే మన టర్నింగ్ పాయింట్ కోచింగ్ చాలామంది వచ్చారు. వాళ్ళందరూ అంటే సార్ మాకు భయంగా ఉంది సార్, మా క్వాలిఫికేషన్ 7th క్లాసే, ఓన్లీ 10th క్లాసే, మరి మాకు అర్థం కావడం లేదు ఏం చేయాలనో, ఇంకా తక్కువ సమయంలో అంటున్నారు. సో వాళ్ళకు ఈ యొక్క 1 వీక్ 10 డేస్లోనే వాళ్ళు బాగా మోల్డ్ చేసడం జరిగింది, క్లాస్ బాగా చేపడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఒక కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎస్ నేను జాబ్ తెచ్చుకుంటా సార్ అంటున్నారు. వచ్చినప్పుడు ఏమో సార్ వస్తుందా అన్న వాళ్ళు మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాత క్లాసెస్ మార్నింగ్ 9 to 7:30 విన్న తర్వాత ఎగ్జామ్స్ విత్ ఎక్స్మిషన్ విన్న తర్వాత సార్ ఇంకా నేను జాబ్ కొట్టని ధైర్యం నాకు వచ్చింది సార్ అంటున్నారు. ఇదంతా అండి బికాస్ ఆఫ్ వాళ్ళ ఉన్నటువంటి నమ్మకం, కాన్ఫిడెంట్స్. సో మీరు కూడా ఆ విధంగా నమ్మకంతో ఉండండి, కాన్ఫిడెంట్ ఉండండి. ఎగ్జామ్ అయ్యేంత వరకు జాబ్ వస్తుంది అని నమ్మకంతో ముందుకెళ్తే మాత్రం జాబ్ రాదు అనే ప్రసక్తి లేదు, మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మీ క్వాలిఫికేషన్ తక్కువ అని భయపడుతున్నారా? అందరూ అంతే కదా, 7th క్లాస్ పాస్ అయిన వాళ్ళే కదా, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళే కదా, ఆ తర్వాత అప్లై వచ్చారు కదా. సో అందరిది ఆల్మోస్ట్ ఆల్ మనము 7th పాసు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన ఒక క్యాటగిరీ అంటే ఆల్మోస్ట్ ఆల్ మన అందరికీ కూడా ఆల్మోస్ట్ ఒకే థింకింగ్ ఉంటుంది, ఒకే నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి మీరు భయపడద్దండి, అందరూ ఆ కేటగిరీ వాళ్ళమే అని భావించండి. ఎందుకంటే సగానికి సగం జాబ్స్ అన్నీ కూడా మనకు ఆఫీస్ సబార్డినేట్ డ్రైవర్ పోస్ట్లో ఉన్నాయి మిత్రమా. ముఖ్యంగా డ్రైవర్కి అయితే మాత్రం చాలా కంపెనీ తక్కువ ఉంది. దీన్ని అవకాశం భావించుకోండి, 15 రోజుల నుంచి 25 రోజుల పాటు మీ శ్రమ మీరు లైఫ్లో 30 నుంచి అంతకు పైనగానే మీ యొక్క లైఫ్లో గవర్నమెంట్ జీతం తీసుకొని హ్యాపీగా కోర్ట్ జాబ్ చేసుకుంటూ మనకి లైఫ్ని గడిపేయచ్చు అనమాట. మరి ఇక ప్రాసెస్ సర్వర్ అంటారు, ఇది మాత్రం కాంపిటీషన్ ఎక్కువ. ఎందుకంటే ప్రాసెస్ సర్వర్లు మాత్రం 10th క్వాలిఫికేషన్ అయినప్పటికీ 10th వాళ్ళు అప్లై చేశారు, ఇంటర్ వాళ్ళు అప్లై చేశారు, డిగ్రీ వాళ్ళు అప్లై చేశారు, బీటెక్ వాళ్ళు అప్లై చేశారు. కాంపిటీషన్ ఎక్కువ ఏది ఉందంటే ఓన్లీ ప్రాసెస్ సర్వర్ మాత్రమే ఎక్కువ కాంపిటీషన్ ఉంది. ఈ రెండు కాంపిటీషన్ చాలా తక్కువ. బట్ సిలబస్ కూడా మీరు అనుకుంటూ ఉంటారు చాలా కష్టంగా ఉంది సిలబస్ అని, సిలబస్ మాత్రం భయపడద్దండి. తక్కువ టైంలో ప్రిపరేషన్ ఎట్లా చేయాలో చూద్దాం, జాబ్ కొట్టడం ఎట్లా కొట్టాలో కూడా మీకు నేర్పిస్తాను. ఇక తక్కువ టైంలో మీకు గమనించండి మనకుంటే మొత్తం ఎన్ని మార్కులు, 80 మార్కులు. ఈ యొక్క 80 మార్కుల్లో జీకి ఎన్ని మార్కులకు ఉందండి, 40 మార్క్స్ ఉంది. ఇంగ్లీష్ ఎన్ని మార్కులకు ఉంది మనకు, 10 మార్క్స్ మాత్రమే ఉంది. మరి మెంటల్ ఎబిలిటీ ఎన్ని మార్కులకు ఉంది మనకు, 30 మార్కులకు ఉంది. నేను మీకు డ్యామ్స్ గురించి చెప్పగలను, మీరు ఇక ఇంగ్లీష్ అండ్ మెంటల్ ఎబిలిటీ 40కి 40 మార్క్స్ మీరు తెచ్చుకుంటారు, తెచ్చుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది, మీరు ఒరిగిన అవసరమే లేదు. మరి ఎట్లా తెచ్చుకోవాలో చూద్దాం. మరి మనకు టీపీ స్టడీస్ యాప్ నందు ఎవరైనా అలాగే తీసుకొని ఉన్నా తీసుకోకపోయి ఉంటాయి. సో టీపీ స్టడీస్ యాప్ నందు సబార్డినేట్ కోర్స్ సపరేట్ పెట్టడం జరిగింది. సో దీంట్లో మెంటల్ ఎబిలిటీ మీద, దీంట్లో మనకు మెంటల్ ఎబిలిటీ మీదన మీకు దాదాపుగా 20 టెస్టులు 20 ప్రాక్టీస్ పేపర్లు మీకు పెట్టడం జరిగింది. అయితే ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి, కానీ సారు ఎక్సలెంట్గా స్టేట్ ఫేమ్ ఫ్యాకల్టీ అయినటువంటి శేఖర్ సారు సింపుల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఎవరైతే ఒక 20 పేపర్స్ ప్రిపేర్ అవుతారో మెంటల్ ఎబిలిటీలో, ఇంతవరకు మీరు చదువుకున్నప్పుడు రీజన్ మెంటల్ ఎబిలిటీ, మరి ఎవరైతే ప్లానుడ్గా ఇక 20 పేపర్స్ చేసుకుంటారో 30లో మీరు నేను మీకు రాపిస్తా 20 నుంచి 25 మార్క్స్ మీరు ఈజీగా తెచ్చుకోగలరు మిత్రమా. సో కాబట్టి ఎవరైనా కోర్స్ తీసుకున్న వాళ్ళైతే మాత్రం కంపల్సరిగా ఇక 20 టెస్ట్ మీద మీరు, ఎందుకంటే ఇక్కడ ఉంటుంది మెంటల్ ఎబిలిటీ ప్రాక్టీస్ టెస్ట్లో ఉంటుంది. బట్ ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, మీరు భయపడ కాకండి. ఇంగ్లీష్ మీడియం ఉన్నప్పటికీ సార్ క్లియర్గా తెలుగులో చదివి ఎక్స్ప్లెయిన్ చేసేది, ఎందుకంటే అన్ని కూడా నాన్ వర్బల్ ఫిగర్స్ ఉంటాయి కాబట్టి అది ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో కాబట్టి కంపల్సరీగా మీరు ఈ యొక్క 20 ప్రాక్టీస్ టెస్ట్ మాత్రం చేయండి, అద్భుతంగా పనిపిస్తుంది. మీకు నేను డ్యామ్స్ మీకు చెప్పగలను, 20 నుంచి 25 మార్కులు మీరు ఖచ్చితంగా తెచ్చుకుంటారు ఏది ఈ యొక్క 20 పేపర్ చేస్తే. మీరు ఇంకా ఎవరైనా సార్ తీసుకుని వాళ్ళంటే మాత్రం మీరు ఖచ్చితంగా మన యొక్క ఫుల్ కోర్స్ కానీ లేదా టెస్ట్ సిరీస్ కానీ మీరు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మెంటల్ ఎబిలిటీ అంత ఈజీగా అంత సులభంగా సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఇంగ్లీష్ అంటారా, ఇంగ్లీష్లో మీరు అదృష్టవంతులు ఏమంటే గ్రామర్ లేనే లేదు, నో గ్రామర్, ఓన్లీ వొకాబులరీ పార్ట్. ఆ వొకాబులరీ పార్ట్ మనకి ఏముంది చెప్పండి, సినోనిమ్స్ ఉంది, తర్వాత ఆంటోనిమ్స్ ఉంది, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఉంది, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఉంది, అండ్ స్పెల్లింగ్ టెస్ట్ ఉంది మిత్రమా. అంటే మనకు మొత్తం 1, 2, 3, 4, 5 పార్ట్స్ అంటే మనకు ఒకదానికి రెండు బిట్లు వచ్చే అవకాశం ఉంది అనమాట. మరి వీటికి కూడా చాలా సింపుల్ మెథడ్లో వన్ వర్డ్ కానీ ఇడియమ్స్ ఫ్రేజెస్ కానీ స్పెల్లింగ్ కానీ
చాలా సింపుల్ మెథడ్లో నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి పదాన్ని, ఏ పదం ఇస్తే మనం ఎట్లా నేర్చుకోవాలి నేర్పించడం జరిగింది. ఈజీగా ఎట్టలేదని మీరు ఒక 10లో 5 నుంచి 7 మార్క్స్ మీరు ఈజీగా గెయిన్ కాగలరు. 5 to 7 మార్క్స్ డ్యామ్స్ రాపించగలరు. అంటే మీరు ఇక్కడ 2 నుంచే మీరు దాదాపుగా ఇక్కడ 20, ఇక్కడ ఒక 5, 25 నుంచి 30 మార్కులు ఈజీగా సునాయాసంగా మీరు తెచ్చుకునే అవకాశం ఒక మెంటల్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. కానీ జీకే అయితే మాత్రం వ్యాస్ట్ సిలబస్. జీకే అయితే నేను మీకు హామీ ఇవ్వలేను. 40కి 20 తెచ్చుకుంటారా, 30 తెచ్చుకుంటారా, నేను అయితే హామీ అయితే ఇవ్వలేను. కానీ నేనైతే మీకు ఏమి హామీ ఇవ్వగలనంటే ఇంగ్లీష్ అండ్ మెంటల్ ఎబిలిటీ మనకి యాప్లో మీకు ఏమైతే ఇచ్చానో వొకాబులరీ కానీ తర్వాత ఇక మెంటల్ ఎబిలిటీ ఇక ప్రాక్టీస్ పేపర్ కానీ లేకుంటే మోడల్ ఎగ్జామినేషన్స్ కానీ ఈ బాగా చూసుకుంటే మాత్రం మీరు డ్యామ్సర్గా 40లో 25 నుంచి 30 మార్కులు తగ్గకుండా మీరు స్కోర్ చేయగలరు మిత్రమా. సో కాబట్టి అంత సులభంగా మీకు ఉంటుంది మెంటల్ ఎబిలిటీ, అంత సులభంగా మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం కూడా జరిగిందనమాట. ఇక అవకాశం మీరు ఖచ్చితంగా వినియోగించుకోండి. భయపడద్దండి, తక్కువ టైంని మీరు భయపడద్దండి. అందరూ ఒకే కేటగిరీ వాళ్ళం, ఒకే నేర్చు వాళ్ళం అనే మాట మీరు మాత్రం మీరు మర్చిపోదు మిత్రమా. సో ఇక 30 32 తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదు. మీరు కొంచెం నేనెడ్జ్ ఉండి బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ యొక్క మెంటల్ ఎబిలిటీలో 30కి 31 మీరు మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. కానీ నేను చెప్పింది ఆ లెవెల్ నేనెడ్జ్ బేస్ చేసిన కాదు, సాధారణమైన విద్యార్థి కూడా ఈ యొక్క 40 మార్క్స్కి 10 నుంచి 20 నుంచి 25 మార్క్స్ మీరు ఏదైనా స్కోర్ చేసుకోగలరో ఓన్లీ మీ యొక్క టెస్ట్లు చేసుకుని చాలు. 20 మోడల్ ఎగ్జామినేషన్స్ అంటే మీకు 50 ఎగ్జామ్స్ మీకు ఇవ్వబోతున్నాం. అవి కాకుండా ప్రాక్టీస్ పేపర్స్ ఉన్నాయి మాత్రమా. సో మెంటల్ ఎబిలిటీ ప్రాక్టీస్ పేపర్స్ మీకు ఒక సెపరేట్ ఫోల్డర్ మీకు ఉందన్నమాట. ఆ దాంట్లో మీరు చూసుకుంటే మాత్రం ఈజీగా 25 to 30 మార్క్స్ మీరు స్కోర్ చేయగలరు. మరి ఎంత హీనం అనుకున్న కానీ జీకేలో మనం పెట్టినటువంటి స్పెషల్ కోర్సులో ఎంత హీనం చూసుకున్నా మీకు 15 నుంచి 20 మార్కుల మధ్య మీరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అది చాలు మాకు జాబ్ రావడానికి మిత్రమా. సో కాబట్టి బాగా ఫోకస్ చేయండి, టైం మీరు వేస్ట్ చేద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 10th క్లాస్ వాడినే, నేను 7th పాస్ అయినా, 10th ఫెయిల్ అయినా, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా మీరు భయపడకండి, నమ్మకం పోగొట్టుకోవద్దండి. అందరం కూడా అదే కేటగిరీ వాళ్ళం అనే దృష్టిని మీరు మర్చిపోవద్దండి. సో కాబట్టి అందరికి ఒకే నేనర్జీ మాత్రమే కాబట్టి మీరు వరకు కావద్దండి. సో అందులో ముఖ్యంగా మనకు ఎకనామిక్స్ లేదు, జనరల్ సైన్స్ లేదు, మనకు ఉండేది కరెంట్ అఫైర్స్ని బాగా ఫోకస్ చేయండి. స్ట్రాటజీకి అండ్ కరెంట్ అఫైర్స్ అందులో కూడా కరెంట్ అఫైర్స్ మనం ఇచ్చే కరెంట్ అఫైర్స్ మీరు ఇక 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే మనకు దాదాపుగా 5 to minimum ఉంటే మీరు 5 మార్క్స్ స్కోర్ చేసుకుంటారు జీకేలో కూడా. కరెంట్ అఫైర్స్ మాత్రం మీరు చాలా వాల్యుబుల్. మిగతా దానికన్నా ఈ కరెంట్ అఫైర్స్ డ్యామ్స్లో మనం బిట్టు వచ్చి తిరాల్సిందే. కాబట్టి డోంట్ వరీ, ఇక 15 నుంచి 20 డేస్ 25 డేస్ చాలా కీలకం. హైకోర్టు డేట్స్ ఇంకా రాలేదు కాబట్టి నాకు తెలిసి మీరు డిస్ట్రిక్ట్ కోర్టుతో పాటుగా హైకోర్టు కూడా అప్లై చేసి ఉంటారు. ఎవరైతే హైకోర్టు అప్లై చేసినారో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ మీద, ఆ యొక్క ప్రాక్టీస్ మీద, ఆ యొక్క పేపర్ని మీరు బేస్ చేసుకుంటే హైకోర్టు ఎగ్జామినేషన్ ఈజీగా మనం క్యాచ్ చేసుకోవచ్చు. పెద్ద వరికలంత అవసరం లేదు మిత్రమా. సో ఎవరికైనా సరే మనకు టీపీసెట్ స్టాప్ ముందు మన కోర్స్ ఈ వీటికి చాలా సులభంగా ఉండేది కావాలని వచ్చిన వాళ్ళు మనకి ఫుల్ కోర్స్ అయితే 6 రూపీస్, టెస్ట్ సిరీస్ 2 రూపీస్కు అందుబాటులో ఉందన్నమాట. సో ఇప్పటికే కోర్స్ బాగా రేటు తగ్గించడం జరిగింది. సో ఇంకా మీకైనా డౌట్స్ ఉంటే ఒక కోర్స్ పరంగా కానీ మీకైనా డౌట్స్ పరంగా కానీ ఉంటే మాత్రం మనకి టర్నింగ్ పాయింట్ కడపకు 8688080802 మీరు కాల్ చేయొచ్చు. ఇప్పటికీ మన దగ్గర ఆఫ్లైన్ కోచింగ్ పోతా ఉంది, పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే ఇంకా కాల్ చేస్తున్నారు చాలామంది, సార్ మాది గుంటూరు, సార్ మా వైజాగ్, మాది అనంతపురం, చిత్తూరు, మేము ఇప్పుడు క్లాస్కి వస్తామనేసి. సో నేను చెప్పినంటే ప్రశ్న అయితే రావద్దని చెప్తున్నాను, ఎందుకంటే ఇంకా టైం దగ్గర పడింది. సో టైం దగ్గర పడినప్పుడు ఇంకా మనకు మళ్ళీ క్లాసులు చెప్పి చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి అందరూ వచ్చిన తర్వాత అడ్జస్ట్ కావాలి. సో మీరేం చేయాలంటే ఇక మీద ఆఫ్లైన్ కోచింగ్ రాకోకుండా మన యొక్క యాప్లో మీకు అన్ని కూడా ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్, అంటే ఇంపార్టెంట్ ఇక తక్కువ సమయంలో ఏమి చదవాలనేది మీకు అక్కడ పెట్టడం జరిగింది. ఆ యొక్క కోర్స్ తీసుకొని వచ్చి రానిపోయి టైం బదులుగా మీరు అక్కడ కూర్చొని ఫోకస్ చేసుకుని మాత్రం మంచి రిజల్ట్ ఉంటుంది. చాలా సింపుల్ వేలో మన యొక్క సార్లు ఈ యొక్క క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం చేయడం జరిగింది మిత్రమా. డోంట్ వరీ, బీ కాన్ఫిడెంట్, నమ్మకంతో ఉండండి, ఖచ్చితంగా జాబ్ అని ఉండండి. ఈ 15 రోజులు మీరు చిన్న చిన్న జాబ్ చేసిన దాని కూడా మానేసి కూర్చొని సిన్సియర్ చదివితే మాత్రం మీ యొక్క లైఫ్ హ్యాపీగా ఉంటుంది. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ మిత్రమా. మీకు ఏ డౌట్స్ ఉంటే కూడా మన యొక్క టర్నింగ్ పాయింట్ కడపకు మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.